ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు ఏం చేస్తారో చూద్దామా ఏం చేస్తున్నారు రాజు గారు పన్నీర్ తో కజ్జికాయలండి పన్నీర్ తో కజ్జికాయలు అంటే రెగ్యులర్ గా కజ్జికాయలు అంటే ఎక్కువ స్వీట్ గా చేస్తారు కదా ఇక్కడనే స్పైసీ గా చేస్తారు వావ్ పన్నీర్ కజ్జికాయలు ఇంట్రెస్టింగ్ గా ఉంది స్పైసీ పన్నీర్ కజ్జికాయలు yes ఓకే మరి స్పైసీ పన్నీర్ కజ్జికాయల కాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం స్పైసీ పన్నీర్ కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ తురుము 1 కప్పు మైదా 2 కప్పులు తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన అల్లం 1 టీ స్పూన్ వాము 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ డాల్డా 1 టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా నిమ్మకాయ 1 కొత్తిమీర కొద్దిగా తరిగిన జీడిపప్పు కొద్దిగా ఉప్పు తగినంత కావాల్సిన పదార్థాలు చూసారుగా ఓకే రాజు స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ముందుగా ఏంటంటే మైదా ఉప్పు కొద్దిగా వాము సో డాల్డా అంటే కరిగించి ఒక బౌల్ లో తీసుకున్నాం తగినని వాటర్ వేసుకొని పిండి కలిపి పెట్టేసుకోవాలి సో అది కాసేపు నానితే మనకు కజ్జికాయలు అనేది కొంచెం మంచి క్రంచీగా వస్తుంది క్రంచీ వస్తే కొంచెం అగ్గులదనం అనేది ఉంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటాయి కదా కొంచెం సో నేను ముందుగా రెడీ చేసి పెట్టాను ఇలా ఓకే అంటే ఎంత నాలుగు పెట్టాలండి ఒక 10 15 నిమిషాలు కనీసంగా ఉంటుంది ఓకే ఓకే సో ఇది నేను రెడీ చేసి పెట్టానండి ఓకే సో ఇప్పుడు స్టఫింగ్ అండి నేను రెడీ చేస్తాను సో ఇలా మనం స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుందాం సో దీనికి స్టఫింగ్ ఏం కుక్ చేయాల్సిన పని ఉండదు కదా రాజు గారు అన్ని కలిపేసుకోవాలి అవును సో ఒక బౌల్ లో పన్నీర్ తురుము ఓకే పన్నీర్ కజ్జికాయలు అనగానే స్వీట్ అనుకున్నావు కదా అవును అంటే పన్నీర్ తో చాలా స్వీట్స్ కూడా చేస్తావు కదా రాజు గారు ఏమైనా వెరైటీ కజ్జికాయలు చేసి పెట్టున్నారు ఏమ అనుకున్నాను సో తరిగిన పచ్చిమిరపకాయలు ఓకే సన్నగా తరిగిన అల్లం ఓకే అలాగే తరిగిన జీడిపప్పు వావ్ సో దీంట్లో జీలకర్ర పొడి అలాగే కొద్దిగా చాట్ మసాలా వావ్ అవును చటపటాగా కూడానా yes పుల్ల పుల్లగా కారం కారంగా సో అలాగే కొద్దిగా నిమ్మరసం అండి మళ్ళీ నిమ్మరసం కూడానా ఉంటే బాగుంటుంది ఓకే వావ్ చాట్ మసాలా జీలకర్ర పొడి ఫైనల్గా ఇట్లా కూడా కొత్తిమీర కొత్తిమీర కజ్జికాయలు అంటేనే మనం అన్ని ఇప్పుడు రవ్వ గాని అలాంటివన్నీ మిక్స్ చేసి పెట్టేస్తాం కాబట్టి అది ఈజీనే సో దీంట్లో కొంచెం అంటే ఆల్రెడీ మనకు పన్నీర్ లో కొద్దిగా లైట్ గా ఉంటుంది సో అవసరం అనుకుంటే వేసుకోవచ్చు సో పైన పూతలు కూడా మనం వేస్తాం కాబట్టి ఉంటుంది కొంచెం వేస్తాను నేను ఓకే ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చా కజ్జికాయలు అప్పటికప్పుడు రెడీ చేసుకుని 10 15 నిమిషాలు నానితే సరిపోతుందా అంతే ఇక్కడ పన్నీర్ కాకుండా కార్న్ తో కూడా చేసుకోవచ్చా ఇలాట అంటే నార్మల్ కార్న్ సమోసా ఇలాంటివి వచ్చాయి కదా చాయిస్ మన చాయిస్ వావ్ శ్రీవానికి ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయో అంటే ఈ హాట్ స్నాక్స్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఓకే సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సో వాటిని కొంచెం కొంచెం చేసుకొని చిన్న సైజ్ పూరీలా మనం పొత్తేసుకోవాలి ఓకే సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకొని తినేస్తాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ గా ఉంటుంది అవును ముఖ్యంగా సమ్మర్ అలాంటి టైం లో అయితే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్లీ ఈ సీజన్ లోనే చాలా బాగుంటాయి సాయంత్రం పూట వేడి వేడిగా కదా స్వీట్ లే కాకుండా హాట్ లో కూడా చేసుకోవచ్చు ఓకే బేబీ ఓకే ప్లేట్ ఇస్తారా yes కొద్దిగా మనం పొడి పిండి పెట్టేసుకొని ఓకే చిన్న సైజ్ పూరీలా ఒత్తేసుకోవాలి ఓకే రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే సో ఆయిల్ వేడి అయిపోయింది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం ఓకే సో దీనికి కూడా మనకు జస్ట్ ఆ పై పూత మాటికి వేగితే సరిపోతుంది అంతేండి yes సో లోపల వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఆ వేడికి అది ఎలాగూ మగ్గిపోతుంది మగ్గిపోతుంది ఒకవేళ చక్క స్వీట్ కార్న్ చేసుకునేటట్టయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకోవచ్చు బాయిల్ చేసిన వేసేసుకుంటే కరెక్ట్ కొంచెం టప్ టప్ అంటాయి కాబట్టి చూసుకోవాలి జాగ్రత్తగా ఓకే సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫస్ట్ అలా చేసేసుకొని ఫిల్ చేసుకుని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు కదా రాజు గారు అవును సో ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా అన్ని ఒకేసారి వేసుకుంటే ఇవేన్ గా వేగుతాయి మనం
సో కొంచెం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి అయిపోతే పిండిలో కూడా కొంచెం వామ్ వామ్ ఎక్కువ వేస్తారు అవును అది కూడా మనకి ఆ వామ్ కూడా వేగింది తింటే అది ఒక చక్కగా మంచి టేస్ట్ రిఫ్రెషింగ్ గా రెండు రకాలుగా టేస్ట్ ఇస్తుంది అలాగే గొంతు కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది అరుగుతుంది కూడా బాగా ఓకే రెడీ అయితే సో ఇప్పుడు ఓ యాక్చువల్గా అది కజ్జికాయలు చుట్టుకోవటం రాని వాళ్ళకి మనకు ఆ మౌల్డ్స్ దొరుకుతాయి కాబట్టి అందులోనే పెట్టేసుకోవచ్చు లేదా కొంచెం ఎడ్జెస్ కొంచెం ఫ్యాన్సీగా రావాలనుకుంటే ఇలాంటి స్పూన్ కూడా మనం వాడేసుకోవచ్చు ఓకే సో మధ్యలో స్టాప్ పెట్టేసి మూసేసి అంచులు కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి ఓపెన్ కాకుండా తర్వాత దీంతో మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు మౌల్డ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మౌల్డ్లో పెట్టేస్తే ఈ షేప్ వచ్చేస్తుంది ఈ షేప్లో వచ్చేస్తుంది ఓకే ఓకే ఎస్ సో అన్నీ ఒకేసారి మనం చేసి ఒకేసారి ట్రై చేసుకోవచ్చు సో మన కజ్జికాయలు కూడా ట్రై చేసుకోవచ్చు అండి ఎందుకంటే పూత పిండి అలాగూ సేమ్ కదా ఇంచుమించు వాటికి దీనికి కూడా కాకపోతే షేప్స్ లోనే మనకి ఆ తేడా ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది అంచులు చుట్టుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వావ్ ఇది అయిన తర్వాత అందరూ స్వీట్ అని తీసుకొని ఇలా తింటారు హాట్ అని ఎవరు సర్ప్రైజ్ అయిపోతారు ఇలాంటివి ఇస్తే రాజుగారు తొందరగా వేయించేద్దాం శ్రీవాణి పచ్చివాటిని చూస్తే చాలా టెంప్ట్ అయిపోతుంది నా కజ్జికాయ కూడా నీకే ఇచ్చేస్తాను సార్ నువ్వు తినక అదే మాట మీద అన్ని చెప్తుంది మీ అందరి ముందు కానీ తర్వాత లాక్కొని నాది కూడా తినే తింటది తినను నీకు ఇస్తాను ఇందాక నుంచి దాన్ని ఓ చూసి మురిసిపోతున్నావు కదా ఖచ్చితంగా నీకే ఇస్తాను స్వీట్ అయితే నీది కూడా నేను తీసుకునేదాన్ని ఇది ఎలా ఉందంటే అలా మమ్మీ మమ్మీ ఓకే ఓకే రెడీ అవుతున్నాయి డోంట్ వరీ ఇంకా సో ఇలాంటివి వేసుకునేటప్పుడు చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ప్యాన్ కూడా కొంచెం పెద్దదైతే మనకి ఒకటేసారి వేసుకోవచ్చు అండ్ అవి మునిగి చక్కగా ఫ్రై అవుతాయి కూడా ఓకే ఇది కూడా కొంచెం స్లోగా మనం ఫైర్ చేసుకుంటే లోపల వరకు బాగా కుక్కవుతుంది మంచి క్రిస్పీగా వస్తుంది ఓకే సో చక్కగా స్లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకుంటే బాగా క్రంచీగా వస్తుంది బాగా వేగుతుంది కూడా ఓకే అండి చక్క పూరి పొంగినట్టు పొంగిపోయాయి ముందుగా మైదాలో ఉప్పు వాము కరిగించిన డాల్డా తగినన్ని నీళ్లు పోసి కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్ లో పన్నీర్ తురుము తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం తరిగిన జీడిపప్పు జీలకర్ర పొడి చాట్ మసాలా నిమ్మరసం కొత్తిమీర ఉప్పు వేసి కలుపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా వత్తుకుని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి కజ్జికాయలా చుట్టుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే స్పైసీ పన్నీర్ కజ్జికాయలు రెడీ